మున్సిపల్ వర్కర్స్ అసెంబ్లీస్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఏటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సమ్మె 2వ రోజుకు మన కదిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేము కూడా నిర్వహించడం జరిగినది. మోకాళ్ళపై నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. మన కదిరిలో కూడా మేము కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మా యొక్క మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలా, మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయాలా, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సమ్మెను ఉధృతం చేస్తామని, మున్సిపల్ కార్మికులు సమాన పనికి సమాన వేతనమన్న మా యొక్క కార్మికులకు ఇవ్వాలని, ఈ చాలా సంవత్సరాల నుండి మా యొక్క కార్మికుల సమస్యలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మా కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ యొక్క సమ్మెకు వివిధ ప్రజా సంఘాలు, ప్రజలు, కార్మికులు, కర్షకులు మా సమ్మెకు మద్దతు ఇచ్చి మా సమ్మెను విజయవంతం చేయాలని ఈ మున్సిపల్ వర్కర్స్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాట్లాడబ్బా. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరవధిక సమ్మెలో 2వ రోజులో భాగంగా కదిరి మున్సిపాలిటీ నందు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్స్కు ఇవ్వాల్సినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంతవరకు పట్టించుకోకుండా పెడిచేవని పెడతాను కాబట్టి ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ఈ తెలియజేస్తున్నాము. కార్మిక సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, కార్మిక సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి, కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సిఐటియూ జిందాబాద్, సిఐటియూ జిందాబాద్, 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 సిఐటియూ జిందాబాద్, 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 సిఐటియూ జిందాబాద్. పల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, పల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, పల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.